టెక్ బద్వేలు పట్టణ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడిగా మంగళవారం ఎస్ఎం బాష నిర్మితులయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎం బాష తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ విజయమ్మ ఆమె తనయుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు రితీష్ రెడ్డిలు ఎంతో నమ్మకంతో నా మీద నమ్మకం ఉంచి పదవినిచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. నా మీద నమ్మకం ఉంచి పదవినిచ్చినందుకు బద్వేలు మున్సిపాలిటీ ముస్లిం మైనారిటీ సోదరులందరినీ ఏకం చేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. 2024 లో జరగబోయే ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గణనీయమైన మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విజయమ్మ రితీష్ రెడ్డి నాయకత్వంలో పనిచేసి నా విశ్వాసాన్ని నిరూపించుకుంటానన్నారు. నాకు పార్టీలో చేరిన కొద్ది రోజులకే నా కష్టాన్ని నా చురుకుతనాన్ని గమనించి నాకు మైనారిటీ అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. ఈ పదవికి వచ్చేదానికి కృషి చేసిన మా ముస్లిం మైనారిటీ నాయకులు మాజీ డైరెక్టర్ బిగ్ బాస్ గారికి సీనియర్ నాయకులు సిరాజుద్దీన్ గారికి హుస్సేన్ బిరా గారికి తర్వాత మస్తాన్ గారికి రసూల్ ట్రావెల్స్ వారి గారికి తర్వాత పట్టణ అధ్యక్షులు వెంకటరెడ్డి గారికి ప్రధాన కార్యదర్శి ఇతిగాల వెంకటరమణ గారికి హనుమంత శివ గారికి అందరికీ వారందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అరాజకమైన పాలన సాగిస్తుంది సాగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశ్గా రూపొందించుకోవాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజలు బాధపడుతున్నారు. కాబట్టి మళ్ళీ నువ్వే రావాలి, తెలుగుదేశం పార్టీ రావాలి. విజయమ్మ గారి ఆధ్వర్యంలో, నితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఈసారి ఖచ్చితంగా జెండా ఎగరవేస్తామని చెప్పి ఖచ్చితంగా మేమందరం అనుకుంటున్నాము. కాబట్టి నాకు ఈ పదవినిచ్చిన మేడం గారికి అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మా ముస్లిం మైనారిటీ సోదరులందరినీ తెలుగుదేశం